తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం విద్యార్థులు ఉన్న చోట బస్సులను ఆ పనివైనం ఆగ్రహంతో విద్యార్థులు వైకాపా నాయకులతో కలిసి నిరసన. గోకవరం ఆర్టీసీ డిపో వద్ద వైకాపా నాయకుల విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. విద్యార్థుల సంఖ్యకు తగిన బస్సులు ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు వైకాపా నాయకులు రాస్తారోకో చేశారు. సుమారు అరగంట సేపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమస్యలను పరిష్కరిస్తానని డిపో మేనేజర్ ఎస్ఎన్ మూర్తి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ చేశారు. ఈ నిరసనకు విద్యార్థులు వైకాపా నాయకులు వరసాల ప్రసాద్, ముత్యం, నాని పాల్గొన్నారు. సజెషన్ ఇస్తారో, స్టూడెంట్స్ ని ఎలా శాంతింప చేస్తారో, వాళ్ళ బాధని ఎలా తీస్తారు. నాకు రేపు మళ్ళీ నేను ధర్నా చేయడం బాగోదు, ఎల్లుండ ధర్నా చేయడం బాగోదు, ఇక నేను ఈ ధర్నా చేయడమే బాగోదు. ఎందుకంటే స్టూడెంట్ విషయంలో మళ్ళీ ధర్నాలు కానీ నిరసనలు కానీ తెలియజేస్తాను.